సార్ ఇంకా కొంచెం ముందుకు వచ్చాను సార్ సూర్య ఏదైనా వచ్చారు అంటే మన బ్రాండెడ్ బ్రాండెడ్ కాని వాళ్ళు రారు కదా బ్రాండ్ అది సరిపోయిన బ్రాండ్ అన్న సార్ వైట్ పెయింట్ మీద వచ్చింది సార్ వైట్ పెయింట్ మీద వచ్చింది సార్ కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఓటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని, అమరావతి పోలవరం పూర్తి కావాలని, ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే 5 ఏళ్ళ పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి, స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో 93% సీట్లు కూటమి గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పర్సంటేజ్ రావటం, స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటం, దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ల పాలన మీద విసిగి వేసారటం, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజల ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వటం జరిగింది. ప్రజలు ప్రజాపాలన అందించకపోతే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటి దానికి జరిగిన 2024 ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత స్పష్టమైన తీర్పునిచ్చారు. ఏ నాయకుడు ఊహించింది, ఏ సర్వేలకి అందనటువంటి ప్రజానాడి ప్రజా తీర్పు వచ్చింది. కాబట్టి 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే చంద్రబాబు ఓటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రం పూర్తి సహకారాన్ని అందించాలి. ఏదైతే ప్రతిష్ట కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రతిష్ట తీసుకురావాలంటే అది చంద్రబాబు నాయుడుకు సాధ్యమనేటువంటిది ఈరోజు ప్రజలు నమ్మి అధికారాన్ని ఇవ్వడం జరిగింది.